స్టార్ట్ చేద్దాం. నమస్తే బండ్ల గణేష్ గారు. నమస్తే అన్న. దాదాపు సంవత్సరం తర్వాత మళ్ళీ కలుస్తున్నావు మిమ్మల్ని. అయ్యన్నొద్దు, పాయింట్కి రా. కాదు నన్ను మాటని, నువ్వు నన్ను ఎక్కాలని చూడకు. కాదు నన్ను మాటని, నువ్వు నన్ను ఎక్కాలని చూడకు. గారు మెగా ఫ్యామిలీని చాలా గౌరవిస్తుంటారు సార్. అందులో పొద్దున్న తీసుకొచ్చి సీతాదేవిని కూడా రాముడు గీత దాటొద్దు అన్నాడు. రాముడు మాటని గీత దాటితే రావణాసుని ఎత్తుకపోయిండు. అర్థం కాల నాకు అర్థం కాలేదు సార్. ఒక క్రాస్ ఒక గీత ఉంటది. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కొడుకునాలా? నా రక్తాన్ని నమ్ముకొని నా కష్టం నింబడి నేను బతుకుతున్నా. ప్రేమిస్తాను, గౌరవిస్తాను, అంతేకాని సేమ్ అది కూడా ఆశిస్తా. వార్ వన్ సైడ్ ఉండదు, లవ్ వన్ సైడ్ ఉంటుంది. అంతే భాష భాష. నాకు కోపం వచ్చినప్పుడు బూతులు వస్తాయి, మంత్రాలు రావు. ఇక్కడ 2014 వరకు అన్న. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే. ఎందుకంటే ఇంతకుముందు ఏంది, ఇంతకుముందు నేరం చేశానా? సమాచారం ఇంతకుముందు మర్డర్ చేశానా? లేదు. సమాచారం ఇంతకుముందు మర్డర్ చేశానా? లేదు. మా నాన్న నాకు జన్మనిచ్చిన తండ్రి ధర్మరూపు రంగాజల గారు రా. ఆయన చేత కార్యక్రమం చేయించుకొని ఆయనకి పిఎఫ్ అందించారా? మీరు నేను కరెక్ట్ గా మాట్లాడతా, నేను కరెక్ట్ గా మాట్లాడతా, నేను మాట్లాడింది మాట్లాడతా, నా మైండ్కి ఏం చెప్తే మాట్లాడతా, నా మనసుకి ఏదో చెప్పి చేస్తా. కానీ ఈయనలాగా అట్టుకున్నారు, ఇట్టుకున్నారు, ఏందండి ఈయన వంకరే? ఇంకోసారి ఇంకోసారి అట్టుకున్నారు, ఇట్టుకున్నారు, ఏందండి ఈయన? అక్కడ విజయసాయిరెడ్డి గారి మీద మాట్లాడతాం. విజయసాయిరెడ్డి గారి ట్వీట్లు మీద విజయసాయిరెడ్డి గారి ట్వీట్లు మీద కాదు సార్, మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. దోమలు కాదు సార్, దోమలు పోవాలి అన్న. అరే వంద అంటాం సార్, కోపం మామూలుగా మాట్లాడతాం. చాలా మంది చాలా అంటారు, ఏం అవుతాయా? అర్థం పద్ధం లేకుండా మాట్లాడతాం. ఎప్పుడో చూసామే 30-40 ఏళ్ల క్రితం. అర్థం పద్ధతి లేకుండా మాట్లాడతావు అన్న. నువ్వు మీడియా రంగాన్ని ఎంచుకుంటున్నారంట, టీవీ ఛానల్ పెట్టాలనుకుంటున్నారు. మీరే ఎవరు చెప్పారు నీకు? తెలుసన్న సమాచారము. అరే నేను పెడితే నంబర్ వన్ అవుతాను కదన్న. ఈ దెబ్బతో మిగతా ఛానల్స్ అన్ని మూసేసుకోవాల్సిందే కదా. మూసేయాలి మరి. మందా వాళ్ళదా, ఏది నోటికి వస్తే అది మాట్లాడక. భీమ్లా నాకు సినిమా అప్పుడు అది ఆడియో లీక్ అయింది. నిజంగా అది మీ ఆడియో? నేను అది మాది పండ్లన్న నర్సండి అర్సండి అందరు ఆడియో ఉంటానని పిల్లవాడి పేరంటానికి వెళ్ళి అక్కడ నొక్కి నక్కి నక్కి ఉండడం ఎందుకు? పండ్లన్న అది కాదు, నాది అది నాది కాదు. మరి కొనసాగింపుగా ఉంది దాంట్లోనే. ఏం లేదన్నా, నేను అంద ఇదే నా వాయిస్. అక్కడే నేను ఉంటాను. దాని గురించి వదిలే, నా వాయిస్ అయిపోయింది. మేధావ సోది